అన్ని రకాలుగా యువత అభివృద్ధి చెందాలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి కార్యక్రమం ఏర్పాటు చేశారని విశాఖ ఉత్తర ఇన్‌చార్జ్ పసుపులేటి ఉషా కిరణ్ అన్నారు. మన యువత మన భవిత నినాదంతో రణస్థలంలో జనవరి 12న ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. యువశక్తి కార్యక్రమంలో 100 మందికి పైగా యువత మనోభావాలను జనసేనాని తెలుసుకుంటున్నారన్నారు. ఉత్తరాంధ్ర యువతను చైతన్యపరిచేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అమలాపురం నియోజకవర్గం ఇన్‌చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు కోరారు. దేశానికి వెన్నెముక అన్న స్వామి వివేకానంద గారి ఆశయ సాధనలో ఆయన జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు యువత భవిత కోసం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలి అనే ప్లేస్లో మరి యువశక్తి అనే ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 12వ జనవరి 12వ తారీఖున మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి అనేక రకాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి యువత వాళ్ళ మేధస్సు పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి కూడా ఉపయోగపడుతూ మరి మన మేధస్సు తరలి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి యువతకి అక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలి, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, ఏదైతే రైతాంగం ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడాలి, సుదీర తీర ప్రాంతమైనటువంటి మత్స్యకారులు ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి మరి వాళ్ళకి రక్షణ లేక వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు బతకడానికే ఇబ్బంది పడుతున్నటువంటి మత్స్యకారులకి అండగా నిలబడాలన్న ఆలోచనతో మరి అక్కడ ఏదైతే మైనింగ్ మాఫియా జరుగుతుందో భూదోపిడి జరుగుతుందో వీటిలన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయాలి, మరి వలస వెళ్ళిపోతున్నటువంటి యువతని అక్కడే ఉంచి ఏదైనా ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ మహత్తరమైనటువంటి కార్యాన్ని చేపట్టడం జరిగింది.